నాలుగు పెక్కి కెమెరా లాక్కురా. సరే నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని వాడి సంగతి చూస్తాను, త్వరగా వెళ్ళు. వీడి దగ్గర నుంచి కెమెరా తీసుకున్నావా? మీరిద్దరూ ఒకే గ్రూప్? ఎందుకురా సిమ్మెర కొట్టేశావు? అమ్మాయి కనిపించేది కంప్లైంట్ వెళ్తుంది, పోలీసులు విచారిస్తారు. అమ్మాయి ఆఖరిగా ఎవరు కాల్ చేసినా ట్రేస్ చేస్తారు. అది హైదరాబాద్, ఢిల్లీ, ముంబై అని నంబర్ వస్తుంది. అక్కడికి వెళ్తే వాడు ముందే అక్కడ చనిపోయి ఉంటాడు. చనిపోయిన వాడిని ఎలా అరెస్ట్ చేయగలరు? మనల్ని ఎవ్వరూ కనిపెట్టలేరు. మనం సులభంగా తప్పించుకోవచ్చు. ఎలా ఉంది ప్లాన్? నేను ఈ ప్రాజెక్ట్ చూశాను, సూపర్గా ఉంది. నేను ఇలా ఆలోచించలేదు, సూపర్గా ఉంది, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. వీళ్ళంతా కొత్తగా పనిలో చేరారు, మనం కొత్త ప్రాజెక్టు ప్రారంభించబోతున్నాం. ఓకే సార్. గవర్నమెంట్ ఉద్యోగస్తుల అమ్మాయిల బిఎఫ్ తీసి చాలా డబ్బు సంపాదించవచ్చు. ఓకే సార్. మనకు లక్షల లక్షల ఆదాయం వస్తుంది. హలో. హలో. హాయ్. 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 ఒక ముఖ్యమైన విషయం అది, అది నువ్వే చెయ్యాలి. రేపు ఒక అమ్మాయిని చూపిస్తాను, ఆ అమ్మాయి మీద మా అబ్బాయి ఆశపడుతున్నాడు. ముగిస్తావు కదా? ఓకే సార్. దానికి ఇదిగో అడ్వాన్స్. హాయ్ మల్లి, ఇతనే మా అన్నయ్య. హాయ్. హాయ్ ముకిల్, ఎక్కడ ఉన్నావు? ఇక్కడే ఉన్నావా? ఓకే ఓకే, బాయ్. గుణ, నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి ఎవరు? బైక్ మీద తీసుకొచ్చిన అమ్మాయి నా చెల్లి. ఆ రోజు వాళ్ళు ఆశ్చర్యపడటానికి కారణం అప్పుడు నాకు తెలియదు. నేను అడిగేది కూడాయలతో అమ్మాయిని. మళ్ళీ తను నా చెల్లెలు ఫ్రెండ్. ఆ మళ్ళీ డీటెయిల్స్ నాకు కావాలి. అయ్యో, అవును సార్, నేను స్పాట్లోనే ఉన్నాను సార్. అవును సార్, వాళ్ళ అన్నయ్య వస్తున్నాడు, వచ్చిన వెంటనే డీటెయిల్స్ అనేది తీసుకుని నేను స్టేషన్ వచ్చేస్తాను సార్. సరే సార్. అయ్యో, బానే కదా ఉండింది. ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చాక ఏదో ఒక ఫోన్ వచ్చింది. లోపలికి పారిపోయి ల్యాప్టాప్ చూసిన తర్వాత ఆత్మహత్య చేసుకుంది. అయ్యో, దుర్మార్గురాల ఎందుకు ఇలా చేసాం? ఫోన్ నంబర్ నేను ట్రేస్ చేసాం. మీ చెల్లెలు బ్లూ ఫిల్మ్స్ రెండు రోజులకు ముందే నెట్లో వచ్చేసాయి. నా చెల్లెలని తెలియకుండానే ముక్కిలి దాన్ని బ్లూ ఫిల్మ్ తీశాడు.
అందుకే వాళ్ళు ఆ రోజు ఆశ్చర్యపడ్డారు. ఏంటి ఇక్కడ? డబ్బుతో పారిపోయాడు. ఇక్కడికి నా చెల్లెల్నే చనిపోయేటట్టు చేశారు కదా. ముకిల్ మల్లిని వెతుక్కుంటూ వచ్చాడు. నేను ముకిల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఖాళీగా ఉంటే అనుమానం వస్తుందని మన కంపెనీలో జాయిన్ అయ్యాను. నువ్వు వాడిని వెతుకుతున్నావు కదా, వాడు ఎక్కడున్నాడో తెలుసా? తెలుసు, మళ్ళీ ఉంటున్న ఇంటికి ఎదురింట్లో. ఈ పాటికి వాడు మళ్ళీని పికప్ చేస్తుంటాడు. మళ్ళీతో ఫ్రెండ్షిప్ చేసి వాడు తన బిఎఫ్ తీస్తాడు. నీకు ఈ ప్రపంచంలో బ్రతకడానికి అర్హత లేదు. Oh, my God.